హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేనీస్ కిచెన్ ఐడియాస్ ఈరోజు వీడియోలో హెల్తీ అయినా టేస్టీ అయినా అండ్ సూపర్ డెలీషియస్ పాలక్ పన్నీర్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను కావలసిన పదార్థాలు పాలక్ పన్నీర్ రెసిపీని చూపించే ముందు దీనిలో మనం ముఖ్యంగా వాడే టూ ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకుందాం మొదటిది పాలకూర పాలకూరలో వైటమిన్ ఏ సిఈ అధికంగా ఉంటాయి అలాగే వీటిలో మెగ్నీషియం కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి సో వైటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే వైటమిన్ సి అండ్ ఈ వల్ల స్కిన్ హెయిర్ మృదువుగా ఉంటాయి అలాగే పాలకూరలో ఉండే కాల్షియం వల్ల బోన్స్ దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది దీనిలో ఉండే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది అతి ముఖ్యమైన రెండో ఇంగ్రీడియంట్ పన్నీరు పన్నీర్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది అలాగే ఇది మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి దీంట్లో కాల్షియం ఉంటుంది ఈ కాల్షియం కూడా బోన్స్ దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది సో వీటిలో ప్రోటీన్స్ మినరల్స్ ఫైబర్స్ చాలా ఎక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి వెయిట్ లాస్ కోసం కష్టపడే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి సో ఆలస్యం చేయకుండా ఈ రెండింటి కాంబినేషన్లో పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూపించేస్తానో చూసేయండి ఇలా ఒక బాండి కింద వెలిగించుకొని దీనిలోకి ఒక ముప్పావు గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత నాలుగు కట్టల పాలకూరని బాగా వాష్ చేసుకుని దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా పాలకూరని వాటర్లో ఉడికించడం వల్ల పాలకూరలో ఉండే పసిరి వాసన అనేది పోతుంది దీని మీద మూత పెట్టకుండా ఇలాగే ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికిస్తే కలర్ మారిపోతుంది కలర్ ఇలాగే గ్రీన్ కలర్లోనే ఉండాలి ఈ గ్రీన్ కలర్ని రీటైన్ చేయాలి అంటే ఇలా ఓపెన్ ప్యాన్లోనే ఉడికించుకోవాలి పాలకూర ఈజీగా మగ్గిపోతుంది ఇలా కొంచెం మగ్గి దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి చూడండి పాలకూర మగ్గిపోయి ఇలా దగ్గరకు వచ్చేసింది కదా ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లోని ఆకుకూరని ఒక స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసి తీసేసుకోవాలి ఇలా ఉడికించిన పాలకూరను సపరేట్ చేసుకున్న తర్వాత దీనిని కొంచెంసేపు ఆరనివ్వాలి ఈలోపు పాలకూర ఉడకబెట్టిన నీటిని వంపేసి అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి దీనిలోకి సన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్ ముక్కల్ని యాడ్ చేయాలి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద టమాటాను ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి వీటిని ఒకసారి కలిగి పెట్టుకుని టమాటాలు మగ్గే వరకు ఉడికించాలి ఇది పూర్తిగా ఫ్రై కాని అవసరం లేదు జస్ట్ ఆనియన్ను టమాటా మగ్గితే సరిపోతుంది సో ఆనియన్ టమాటా స్మూత్గా అయిపోయాయి కదా ఇప్పుడు బన్నర్ కింద ఆఫ్ చేసేసి వీటిని చల్లారినివ్వాలి ఇది చల్లారేలోపు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పాలకూరను ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా పాలకూరను మెత్తని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా గ్రీన్ కలర్లోనే ఎటువంటి వాసన లేకుండా మెత్తని పేస్ట్లా తయారైపోతుంది సో ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అంతటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీనిని పక్కన పెట్టుకుని ఇదే మిక్సీ జార్లోకి ఆల్రెడీ మగ్గిచ్చి పెట్టుకున్న టమాటో ఆనియన్స్ని యాడ్ చేసి దీనిని కూడా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు అనుకోవచ్చు ఈ రెండింటిని సెపరేట్ పేస్ట్ లాగా ఎందుకు వీటన్నిటిని కలిపి ఒకేసారి పేస్ట్లా చేసుకోవచ్చు కదా అని అలా కూడా నేను ఒకసారి ట్రై చేసి చూశాను దాని కలరు కొంచెం డిఫరెంట్గా ఉంది సో ఇలా ట్రై చేస్తే మంచి గ్రీన్ కలరు ఫైన్ కలర్లో వస్తుంది మనం ఆల్రెడీ ఆనియన్ని ఫ్రై చేసుకున్న ప్యాన్ని మళ్ళీ ఒకసారి పెట్టుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని ఒక బటర్ బ్లాక్ని యాడ్ చేసుకోవాలి బటర్ అంటే వెన్న లేని వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా వెన్న కూడా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూను షాజీరాని ఒక టీ స్పూన్ కారాన్ని ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ జస్ట్ ఒకసారి ఇలా కలుపుకొని జస్ట్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి దీనిని కూడా ఇలా కలుపుకుంటూ జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే నేను ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేశాను దీనిలోకి ఒక పావు టీ స్పూను పసుపుని ఒకటిన్నర స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి లేదా రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి దీన్ని కలుపుతూ కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా కలుపుతూ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా కలుపుతూ కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత దీని మీద ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి ఇలా టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్లోకి వచ్చి ఉంటుంది హెల్దీగా చేయాలని నేను ఇక్కడ ఆయిల్ కానీ గీ కానీ తక్కువే యూజ్ చేశాను కావాలంటే ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు సో దీనిలోకి ఇప్పుడు ఒక కప్పు దాకా వాటర్ని యాడ్ చేశాను కన్సిస్టెన్సీని చెక్ చేసుకుని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి అలాగే ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకుని ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్లయితే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి క్రీమ్ లేని వాళ్ళు పెరుగు మీద మేగండైనా తీసుకుని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకుని దీన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు సో ఇలా క్రీమ్ని యాడ్ చేయడం వల్ల మంచి స్మూత్ టెక్స్చర్ వస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా క్రీమ్ని యాడ్ చేసిన తర్వాత ఇలా క్యూబ్ షేప్స్లో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒక ప్యాకెట్ అంటే రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కల్ని యాడ్ చేశాను ఇలా పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పన్నీర్ చక్కగా ఉడికిపోయి ఉంటుంది పన్నీర్ని యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు అలాగే ఎక్కువసేపు కలిగి అలా చేస్తే ముక్కలు విడిపోతాయి సో చూసారు కదా ఎంతో టేస్టీగా పాలక్ పన్నీర్ని చాలా సింపుల్ వేలో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పన్నీర్ కర్రీని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఎన్ని చపాతీలు తిన్నారో తెలియకుండానే తినేస్తారు చూసారు కదా మీరు కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్